హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు కిట్టు ఛానల్. సో ఈరోజు మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు థంబ్నైల్. సో దాని యొక్క జియోటాస్ యొక్క యూజర్స్ దానికి ఉన్న టిప్స్ ట్రిక్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అనేది నేను చెప్పేస్తాను. సో ఇందులో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా జియోటాస్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా రెఫరల్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు అకౌంట్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అలానే దాంట్లోని బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. సో దీంట్లోని యూజర్స్ నేను చెప్తాను. సో యూజర్స్ చెప్పే దీంట్లో మీరు చూసినట్టయితే రిఫరల్. సో మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళు కానీ ట్రేడింగ్ చేస్తున్నట్లయితే దాంట్లో మీకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద రిఫరల్ అమౌంట్ మీకు వస్తుంది. అంటే వాళ్ళు చేసిన ట్రేడింగ్ అమౌంట్లో ఫీజెస్ ఉంటాయి కదా, ఆ ఫీజెస్లో కొంచెం అమౌంట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. సో అలానే 5 కూపన్స్ కూడా వస్తాయి, ఇది ఒక బెనిఫిట్ అన్నట్టు. అలానే మీరు కింద చూసినట్టయితే స్పిన్ ఉంది. మీరు ట్రేడింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు స్పిన్ అనే ఆప్షన్ ఇస్తారు జియోటాస్ వాళ్ళు. సో ఆ స్పిన్ అనేది క్లిక్ చేస్తే మీ నాకు ప్రజెంట్ ఏంటంటే నో కూపన్స్ అవైలబుల్ అనేసి వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో ఇది నిజంగా వస్తుందా అనేది మీకు డౌట్ రావచ్చు, నాకు ఆల్రెడీ వచ్చింది, నేను కావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, డాష్బోర్డ్లోకి వెళ్ళి కింద చూసినట్టయితే మీకు స్పిన్ గిఫ్ట్ స్పిన్ గిఫ్ట్ స్పిన్ గిఫ్ట్ అని చెప్పేసి ఒకసారి 1 మ్యాటిక్ టోకెన్, ఒకసారి 5 మ్యాటిక్స్, ఒకసారి 5, 10, 1 ఇలా వచ్చేసాయి. సో ఇవి కూడా మీరు ఈజీగా పొందొచ్చు అన్నట్టు. సో అప్పుడప్పుడు ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఇది ఒక బెనిఫిట్. సో ఇలాంటి బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి, యూజ్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ రిఫరల్ అమౌంట్కి వచ్చి రిఫరల్స్కి రండి. రిఫరల్కి వచ్చినప్పుడు కింద మీరు చూసినట్టయితే రిఫరల్ లైక్ షేర్ అండ్ గెట్ ఫ్రీ కూపన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది చూసుకోండి, చాలామంది చూసుకొని ఉండరు, నేను కూడా చూసుకోలేదు చాలా రోజులు. సో లైక్ జియోటాస్ ఫేస్బుక్ పేజ్. సో కింద క్లిక్ చేసినట్టయితే వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తే మీకు ఒక కూపన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని లైక్ చేసి షేర్ చేస్తే అక్కడ ఒక కూపన్ అనేది వస్తుంది, అదే ఒక మ్యాటిక్ టోకెన్ రావచ్చు. అండ్ గూగుల్లో చేస్తే 1, అండ్ ప్లే స్టోర్ 1, అండ్ రివ్యూ ఇన్ యాప్ స్టోర్, ఇవి చేస్తే మీకు టోటల్గా 5 మ్యాటిక్ టోకెన్స్ అనేవి రావచ్చు. మ్యాటిక్ టోకెన్ వాల్యూ చూసినట్టయితే ప్రజెంట్ 300 రూపీస్ ఉంది. సో మీరే ఆలోచించుకోండి, సారీ 70 రూపీస్ ఉంది టోటల్గా. మీకు చూస్తే ఆల్మోస్ట్ ఎంత కాదన్నా 300 రూపీస్ ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకేనా, చూడండి ఇలా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ మీరు ఏదన్నా బై చేసేటప్పుడు సెల్ చేసేటప్పుడు డిఫరెంట్ నేనైతే డిఫరెంట్ అకౌంట్స్ యూజ్ చేస్తుంటానండి, జియోటాస్, వజ్రిక్స్, అలా బైనాన్స్ అలా. సో మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల యూజెస్ ఏంటి, దీంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, వినండి. సో మీరు ఏదైనా కాయిన్ ఇక్కడికి రావచ్చు ప్రైజ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు XRP కాయిన్ ఉంది. సో XRP కాయిన్ క్లిక్ చేసినప్పుడు కింద లిమిట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది. మీరు ఎన్ని క్వాంటిటీస్ కొనాలనుకుంటున్నారో, ఎంత ప్రైస్కి కొనాలనుకుంటున్నారో పెట్టేసి, మీకు తెలియకపోతే ఇక్కడ చెప్తాను, 1 పెట్టండి, 100 రూపీస్కి కొనాలి రావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 100 అని ప్రెస్ చేసి బై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. సో అది బై అయిపోతుంది ఆ రేట్కి వచ్చినప్పుడు. అలానే సెల్ కూడా మీరు ఒక రేట్ అనేది ఎస్టిమేట్ చేసుకోండి, చేసుకొని ఆ రేట్కి వచ్చినప్పుడు మేము అమ్మాలి అనుకుంటున్నాము, సో ఆ రేట్ ఫిక్స్ చేసి పెట్టేసుకోండి. సో ఈజీగా అక్కడ సెల్ అయిపోతుంది. అంటే మీరు చూసి సెల్ చేయాలి అనేది ఏముండదు, ఎందుకంటే చాలామంది చాలా వర్క్స్లో ఉంటుంటారు, ఇదే చూస్తూ ఉండరు కాబట్టి. సో ఇది ఒక బెనిఫిట్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, ఎందుకు మనం వేరే అకౌంట్స్, ఒక అకౌంట్ చాలు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ZEC కాయిన్ మీకు చూపిస్తాను, చూడండి. ZEC కాయిన్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపీస్. ఈ కాయిన్ అనేది 23rd April రోజు ఆల్మోస్ట్ 49,000 రూపీస్కి వెళ్ళింది, అది సడన్ ఇంక్రీజ్ అయిపోయింది. చూపిస్తాను, చూడండి. ఓకేనా,
సడన్గా 48,000-49,000కి వెళ్ళి మళ్ళీ సడన్గా డిక్రీజ్ అయింది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పైకి వెళ్ళి ఒక్కసారిగా కిందికి వచ్చింది. ఎందుకు మిమ్మల్ని ముందే రేట్ ఫిక్స్ చేసుకోమంటున్నాను అంటే సడన్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు మీ కాయిన్ అనేది సెల్ అయిపోతుంది, అప్పుడు మీకు లాభం వస్తుంది. మళ్ళీ చూడండి సడన్గా 19,300కి డిక్రీజ్ అయిపోయింది. సో అదనేది మీరు లాస్ అయినట్టే కదా, ఆ లాభం మొత్తము ఆల్మోస్ట్ డబల్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చింది అన్నట్టు. సో మీరు ముందే ఇట్లా ఫిక్స్ చేసి పెట్టుకుంటే లాభం ఉంటుంది. ఇంకొకటి లాభం ఏంటి అంటే, ఇప్పుడు ఓకే మేడం ఇది వెజ్రిక్స్లో కూడా ఉంది కదా అంటారేమో, చూపిస్తాను చూడండి. వెజ్రిక్స్ ఇప్పుడు వెజ్రిక్స్ అకౌంట్లో జెక్ అనే కాయిన్ ఉంది చూడండి. జెక్ అనే కాయిన్ ఉంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 23rd April రోజు మీరు చూడండి, జస్ట్ 23rd to 24th 20,000 రూపీస్ మాత్రమే ఉంది. ఒకసారి అయితే 12,000 రూపీస్ కూడా జెక్ కాయిన్ అనేది ఇక్కడ మీరు పడిపోవడం చూస్తారు చూడండి. అంతా డౌన్ కూడా వచ్చింది అన్నట్టు కాయిన్. అదే రోజు అక్కడ ఇంక్రీజ్ అయింది బట్ ఇక్కడ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు మీకు అర్థమైంది ఏంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయి ప్రైజెస్ అనేవి. అంటే అది పెద్ద వేరియేషన్ ఏం కాదు, ఎక్కువసేపు ఏముండవు, స్లైట్గా అలా ఉంటుంది. అక్కడ అలా ఉంది అని చెప్పేసి వెంటనే మీరు ఇక్కడ బై చేసి ఇది 50కి వెళ్తుంది అనుకోవద్దు. అది 60% కేసెస్లో కరెక్ట్ అవుతుంది బట్ 40% కేసెస్లో రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసి మాత్రమే మీరు అలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ కొన్న వాళ్ళకేంటి, వాళ్ళకి లాభం వచ్చేసి ఉంటుంది సెల్ చేసి బై చేసి పెట్టుకున్న వాళ్ళకి, ఇక్కడ మాత్రం లాభం వచ్చి ఉండదు అన్నట్టు. సో ఇది, సో దీనివల్ల కూడా నేను అందుకే మీకు చెప్తున్నాను ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఒక్క కాయినే కాదు, ఇలా చాలా కాయిన్స్ అనేవి నేను అబ్జర్వ్ చేశాను అందుకే మీకు చెప్తున్నాను. సో అందుకని చెప్పేసి కాయిన్స్ని కూడా ఒక్కొక్క దాంట్లో అబ్జర్వ్ చేయండి. మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, లేదంటే కాయిన్స్ కొనాలి అనుకుంటే మీకు టైం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ దీంట్లో ఎలా ఉంది దాంట్లో ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ ఫిక్స్ చేసుకోండి, రేట్స్ అనేవి ముందే ఫిక్స్ చేసి పెట్టుకోండి సెల్ రేట్ అనేది. ఎందుకంటే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేం కాబట్టి. మీరు ఒక రేటు ఫిక్స్ చేసుకుంటే ఆ రేట్ వచ్చినప్పుడు సడన్గా సేల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది, సెల్ అయిపోతుంది అన్నట్టు. అదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా కాయిన్స్ ఉన్నాయి. కావాలంటే మీకు కేక్ కాయిన్ అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. కేక్ కాయిన్ కూడా చూడండి, 3,400కి వెళ్తుంది, 3,000కి సడన్ డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ముందే మీరు రేట్ ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. చూస్తున్నట్టయితే 3,600 కూడా వెళ్ళింది. సో ఇది మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్. అదే మళ్ళీ జియోటాస్ ఓపెన్ చేసి చూడండి, సారీ వెజ్రిక్స్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ 3,800కి వెళ్ళి ఉండదు. కావాలంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూసినట్టయితే మీరు హయ్యెస్ట్ ప్రైజే 3,200 మాత్రమే, ఓకేనా? సో ఇలా అబ్జర్వ్ చేయండి కాయిన్స్. కొన్నిట్లో సడన్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు దేంట్లో బై చేయాలి సెల్ చేయాలి అనేది చూడండి. నేను ట్రేడింగ్ మాత్రం వెజ్రిక్స్లో చేస్తాను. కొన్ని కాయిన్స్ సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ పర్పస్ అన్నప్పుడు నేను జియోటాస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇలాంటి అబ్జర్వ్ చేసి కొంచెం ట్రిక్స్తో కొంచెం మెలకువతో స్టాప్ లాస్ పెట్టుకోండి, అలానే ఫిక్స్డ్ రేట్లు పెట్టుకోండి అండ్ కొనండి అమ్మండి అంతేగాని ఏదో మేము బై చేసామని లైఫ్ 1-3 ఇయర్స్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, నో ఇష్యూ. బట్ మాకు మనీ కావాలి ఇంకొక దానిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సజెషన్ ఇస్తున్నాను. అలానే మా వీడియోస్ మీద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.